नर्मदे हर सनातन धर्म प्रियुलारा इला मन मांडु ग्रामंला चतुर्भुज राम मंदिर गुरिंचि रेंडु निमिषालु मात्लाडुकुंदाम। ఇది బహమనీ సుల్తాన్ల కాలం అని అంటే మొఘల్ సామ్రాజ్యం పరిపాలించేటప్పుడు బహమనీ సుల్తాన్లు హిందూ గృహ మందిరాలని ధ్వంసం చేస్తున్న టైంలో ఈ మందిరంలో ఉన్న మూర్తులు దాపెట్టేశారు, నేలమాలిగలు అని చెప్పేసి అంటే భూగర్భంలో దాపెట్టేశారు. భూగర్భంలో దాపెట్టేసేసేసి అవి అట్లే ఉండిపోయినాయి. ఉండిపోయిన తర్వాత వచ్చేసి వాళ్ళ మందిరాన్ని ధ్వంసం చేశారు. ఇది లోపల గుప్తంగా దాపెట్టినందుకు వెళ్ళిపోయారు. తర్వాత ఒక చెట్టు పక్కన ఒక భైరవమూర్తి ఉన్నది, అక్కడనే ఇవి సొరంగ మార్గంలో ఉంటుంది కదా మనకి, దాంట్లో గుహలాగా తీసేసి పెట్టేస్తే చాలా సంవత్సరాలు అట్లే ఉండదు, అది వందల సంవత్సరాలు ఉన్నది. తర్వాత రఘునాథ్జీ మహారాజ్ అని చెప్పేసి ఒక మహానుభావుడు అక్కడ మాండవ నుంచి పూనా వెళ్తుంటే అక్కడ బస చేసిండు. ఆయన బస చేసినప్పుడు ఆయనకు స్వప్నంలో దర్శనం ఇచ్చిండు శ్రీమన్నారాయణ. నేను ఇక్కడ నేలమాలిగల్లో ఉన్నాను, నన్ను తీసేసి లోక కళ్యాణం కోసం మళ్ళీ పునర్ప్రతిష్ట చేయండి అని చెప్పేసి అంటే ఆయన మా తర్వాత పరేమ అని చెప్పేసి అని మా అహరాని ఉంది, ఆమె రాజ్యాన్ని చేస్తుంటే ఆమె దగ్గరికి వచ్చేసి అమ్మ నాకు ఇట్లా కళ వచ్చింది తల్లి అని చెప్పేసి అంటే ఆమె కూడా ఫస్ట్ ఒక క్షణం డౌట్ వచ్చేసింది అనమాట, కళ లోపల ఉండడం ఏంది అట్లా అని చెప్పేసి అంటే ఈయన అక్కడ కళ రావడంతో ఫస్ట్ ఈయన ఆ చెట్టు ఆ భైరవమూర్తి అవన్నీ కూడా చెట్టు పక్కన భైరవమూర్తి ఉంది, భైరవమూర్తి పక్కనే ఇదంతా నేలమాలిగలో నేను ఉన్నానంటే అదంతా ఆయనకు ఏదైతే కళ వచ్చిందో కళ ఆయనకు ప్రత్యక్షంగా ఉందన్నమాట, అక్కడ కనిపించింది. డౌట్ వచ్చేసేసి చూసిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత మహారాణి దగ్గరికి వెళ్ళడం, ఆమెతోటి మాట్లాడిన తర్వాత ఆమె నువ్వు చెప్పినట్టు కానీ మూర్తులు లేకపోతే నీకు శిరక్షేదం కానీ లేకపోతే ఏనుతోడు తొక్కించడం కానీ ఇట్లాంటివి చేసేస్తాం మరి నీకు సరమతమేనా అంటే దాన్ని కూడా ఒప్పుకుంటాడు ఈయన రఘునాథ్జీ దర్శనాథ్ బాబా. తర్వాత వాళ్ళు రావడము, వాళ్ళు వచ్చిన తర్వాత తవ్వి తీయడము, తీసిన తర్వాత హనుమన్ విగ్రహము, తర్వాత కాలభైరవ విగ్రహము, ఈ సీతారాములు లక్ష్మణులు ధర్మ ఇట్లా మొత్తం ఉన్నక్కడికి వస్తే చతుర్భుజ రాముడు ఒక చేతులు నేను జపమాల, ఒక చేతులు నేను పద్మము, తర్వాత కోదండము ఆశ్రమం పట్టుకుంటారు. తర్వాత ఈయన కింద పానపట్టం కింద 7 వానరవీరులు ఉన్నారన్నమాట, అంగదుడు హనుమంతుడు అందరూ కూడా ఒకటే ఇదే మూర్తిలా చెక్కబడి ఉన్నారు. అది విశేషం అనమాట. లక్ష్మణ్ కిందనేమో నల నీళ్ళలు ఉన్నారు. ఈ నల నీళ్ళలోకే శాపం ఉందన్నమాట, వీళ్ళు ఈ నదిలో కానీ నీళ్ళలో ఏది వాడేసినా కానీ అది తేలుతుంది. ఆ శాపాన్ని వీళ్ళు సద్వినియోగం చేసుకొని ఆ శాపం వల్లనే రామ అని చెప్పేసి అని రాసి ఆ కుండలో రామసేతు కట్టనికే సముద్రంలో వేయడము, రామసేతు కట్టడము అట్లా చేసినందుకు వీళ్ళు రామసేతు కట్టనికే వీళ్ళు చాలా చేసిరు కదా సైంటిస్టులు ఇప్పుడు అన్నమాట, వీళ్ళు ఇంజనీర్స్ అన్నమాట, ఇంజనీర్సు. అందుకోసం చెప్పేసి అని వీళ్ళకు కూడా బ్రహ్మహత్య పాతకం వస్తుంది, వీళ్ళు అందుకోసం అని చెప్పేసి అని మనము నలేశ్వరం అని చెప్పేసి అని తీర్థం దర్శనం చేసుకున్నాం మనం. అక్కడనే వీళ్ళు అన్నదమ్ములు నల నీల అనే అన్నదమ్ములు వానరవీరులు వీళ్ళు తపస్సు చేసేసి సిద్ధి పొందారు అనమాట, ఈశ్వరతత్వం పొందారు. వాళ్ళ బ్రహ్మాత్మిక పాతకం పోగొట్టుకొని అదేమో లక్ష్మణోగ మహారాజ్ కింద ఉంటుంది, ఈయన కిందనేమో అంగదుడు హనుమంతుడు, తర్వాత ఇది మన ఇది ఇంకా సుగ్రీవుడు ఉండొచ్చు, తర్వాత ఇంకా 7 మంది అయితే వానరవీనురు ఉన్నారు, సీతమ్మ ఉంది, హనుమాన్ వారు మళ్ళీ సపరేట్గా మూర్తి ఉంది. అయితే జైన మందిరంలో ఉన్న భైరవమూర్తి మందిర మూర్తి ఇక్కడి నుంచే వెళ్ళింది అని చెప్పేసి అని అన్నారు. ఇవన్నీ కూడా తీసేసి మళ్ళా రఘునాథ్జీ బాబా పునర్ప్రతిష్ఠ చేయడము, పునర్ప్రతిష్ఠ చేసిన తర్వాత వాటిని ఇంకా ఇవి కాలగర్భములు ఖరాబ్ కాకుండా వాటిని కాపాడుకోవడం జరిగిందనమాట. చాలా విశేషంగా ఉంది ఈ విషయాలను నాకు తెలుసుకున్నందుకు నాకు కూడా బాగా అనిపించింది. ఆడ ఆయన జపమాల పట్టుకొని యోగ శ్రీమన్నారాయణ వనవాసంలో ఉన్నప్పుడు ఆయన పట్టాభిషేకం చేసుకున్నప్పుడు వీళ్ళని పిలుచుకొని వీళ్ళతో పాటు తీసుకున్నట్టు అనుకోవచ్చు మనము. అక్కడ ఉన్న ఆయన కూడా మహంతులు విశేషంగా ఏర్పాటు చేస్తున్నారు. పరిక్రమ వాసులుగా అయితే చాలా అంటే చాలా బాగా ఆతిథ్యం ఇచ్చేసేసి మాకైతే వసతులు కల్పించారు. మాకు ఒక రూమ్ ఇచ్చేస్తే ఆ రూమ్లోనే మేము నలుగురం ఉన్నాము. ముగ్గురు మా ఉంటే ఒక ముసలాయన వచ్చేసిండు మాతో పాటు, ఇంకా ఈశ్వరతత్వం అని చెప్పేసి అని ఆయనను కూడా చేర తీసుకున్నాం మేము. అక్కడ నుంచి ఇంకా రేవకుండు పోయినాం. రేవకుండు కూడా
ఆ రాణి దేవత పేరేమో ఉంది, ఆమె అపారమైన కాళి, ఆమె మన నర్మదా భక్తురాలు. నర్మదా దేవిని చూడకపోతే ఆమె భోజనం చేసేది కాదు. కానీ ఆమె కన్నా ముందు ఆమె కోసం అని చెప్పేసి అని మార్కండేయ మహర్షి అమ్మవారిని ఆహ్వానం చేసేస్తే రేవకుంటలాక మాండవ గ్రామంలో వచ్చేసింది. అక్కడ నుంచి మళ్ళా ఇక్కడ ఇదేంటి జల్లికోటి నుంచి వస్తుంటే మహేశ్వర్కు మధ్యలో ఒక కుండం వస్తుంది, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆమె సొరంగ మార్గంలో వచ్చేదంట. ఆ నుంచి ఇడిగూడంగా మళ్ళీ అమ్మవారు గుప్త రూపంగా వచ్చేసింది అనమాట. ఆడగూడంగా మేము దర్శనం చేసుకున్నాం. ఈడ దర్శనం ఆడ దర్శనం అన్నీ కూడా అయిపోయినాయి. ఇది చాలా బాగా అనిపించింది. ఇప్పుడైతే కొంత కొంతగా నేర్చుకుంటున్నాను. అందుకోసం చెప్పేసి నా టాకింగ్ సపరేట్గా నేను మాట్లాడి పెట్టలేకపోతున్నాను. రోజు వీడియోలు రోజు ఇవే పెట్టడము, తర్వాత ఇంకా నిత్యానుష్ఠానం అని చెప్పేసి అని చేసుకుంటుంటాం కదా, అందుకోసం చెప్పేసి అని పెట్టడం. కానీ మీకు చెప్పడం నాకు చాలా తృప్తిని ఇస్తుంది కనుక ఎప్పుడో టైం దొరికినప్పుడు ఇట్లాంటివి చెప్తూ ఉంటాను. మా తరమైన విషయాలు నర్మదే హర్ మిత్రులారా, నర్మదే హర్. నేను మీ సాధక మహేష్, తాంత్రిక పాఠశాల.